జగన్ పోకడలతోనే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పరారు. పలమనేరు మండలంలో మూడో రోజు కొనసాగిన ఇంటింటికి తెలుగుదేశం మాజీ మంత్రి అమరుకు గ్రామ గ్రామాన ఘన స్వాగతం తెలియజేసిన గ్రామస్తులు, వైకాపా నుంచి పలువురు తేదాప జనసేనలోకి చేరిక, జగన్ వింత పోకడలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోగా ఉన్న పరిశ్రమలు పరారయ్యాయని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మండలంలోని ఇక పెంగరగుంట పంచాయతీ పరిధిలోని తావడపల్లి, జంగాలపల్లి, కోతిగుట్ట, పెంగరగుంట, చిన్నకుంట, ముసలిమడుగు, బండమీద ఇండ్లు, ఏటిగడ్డ ఇండ్లు, ఇందిరానగర్లలో ఇంటింటికి తెలుగుదేశం బాబీ షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పెంగరగుంట మరియు ముసలిమడుగు గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు మరియు వింత పోకడల వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నుంచి అమరరాజు కంపెనీ తెలంగాణకు తరలివెళ్లి అక్కడ పెట్టుబడులు పెడుతుండడాన్ని ఆయన గుర్తు చేశారు. భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా చంద్రబాబును వచ్చే ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా వీకోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన వైకాపా యువ నాయకుడు లిఖిత్ మరియు వారి అనుచరులు మాజీ మంత్రి సమక్షంలో జనసేన పార్టీలో చేరగా వారికి ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పసుపులేటి దిలీప్ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలలో అమర్నాథ్ రెడ్డి విజయానికి తామంతా కష్టపడి పనిచేసి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మరోవైపు ముసలమడుగు గ్రామంలో పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పైన పైన మనం లేదులే సోదరు సోదరి మన్ను, తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రెండు మూడు విషయాలు మాత్రమే సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా.
వెంగరగుంట గ్రామ పంచాయతీ చీఫ్ సెషన్ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, గతంలో ఎన్టీ రామారావు గారి పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఈ 4.5 సంవత్సరంలో జగన్ పాలన కూడా చూశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా గ్రామస్తులందరినీ, ఈ 4.5 సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారునే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా గెలిపించారు. అయితే ఈ ప్రభుత్వం జగన్ యొక్క విపరీత పోకడలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా భవిష్యత్ తరాల యువకులందరినీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ విధానాల వల్ల, జగన్ పోకడల వల్ల ఉన్నాయి. ఈ గ్రామంలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, ఎంతో మంది కుటుంబాల నుంచి బిడ్డలు చదువుకొని ఈరోజు బయటకు పోయి పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల కావచ్చు, గతంలో యువతకు ఉపాధి అవకాశాలు వచ్చినాయంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రపంచ నలుమూలలకు కూడా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఈరోజు కుటుంబాలన్నీ కూడా బాగున్నాయంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లనే ఆ కార్యక్రమం దక్కింది. ఈ 4.5 సంవత్సరంలో ఈ జగన్ ప్రభుత్వంలో కనీసం పెట్టుబడిదారులను కూడా రాష్ట్రానికి రానియకుండా తరిమినటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. దానికి ఉదాహరణే రాష్ట్రం అంతా కాదు, ఈ జిల్లాలోనే అమర్ రాజా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ జిల్లాలో అతి పెద్ద ట్యాక్స్ పేయరు, ఈ రాష్ట్రానికి ఎక్కువ కూడా ట్యాక్స్ పే చేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది అమర్ రాజా ఇండస్ట్రీసే. వాళ్ళు ఎక్కడో పెట్టకుండా ఈ జిల్లాలో మన కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపాధి కావాలనేటువంటి ఆలోచనతో పరిశ్రమలు తీసుకొస్తే ఈరోజు జగన్ పోకడల వల్ల దాదాపు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఈరోజు తెలంగాణకు తరిమేసినారంటే అది పూర్తిగా ఈ జగన్ మూర్ఖపు విధానాల వల్ల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటా ఉంటే కనీసం ఈ జగన్ ఏం చేస్తా ఉన్నాడో అర్థం కాదు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు. భారతదేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక్క రాజధాని కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడని అడుగుతా ఉన్నా. పోలవరం లేదు. అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా అభివృద్ధిని పూర్తిగా కూడా తీసేశారు. ఇదే గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలోనే మొత్తం కూడా సిమెంట్ రోడ్లు అన్ని మీరు ఏది కోరితే అవి చేశాం. ప్రభుత్వం నుంచి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మచ్చుకైనా చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా. అందుకు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయండి. ఈ సైకో జగన్ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టమని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు.